అందరికీ నమస్కారం నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రీసెంట్గా మన ఆంధ్ర సీఎం జగన్మోహన్ రెడ్డి గారు బెండపూడి జెడ్పిహెచ్ఎస్ స్కూల్ పిల్లలతో చర్చించిన విషయాలు సోషల్ మీడియాలో చాలా విపరీతంగా వైరల్ అవ్వడం అట్లాగే భయంకరమైన పబ్లిసిటీని సంచరించుకోవడం సంతరించుకోవడం చూస్తూ ఉన్నాం అయితే ఆ వీడియో చూసిన తర్వాత నాకు కొన్ని సందేహాలు అయితే కలిగాయి అదేంటంటే జనరల్గా సీఎం అనే కాదు ఒక సర్పంచ్ని కలిసిన లేకపోతే ఒక ఎంపీటీసీని కలిసిన ఒక జెడ్పీటీసీని కలిసిన ఒక ఎమ్మెల్యేని కలిసిన ఒక ఎంపీని కలిసిన ఆఫ్ కోర్స్ ఒక సీఎంని కలిసిన లేకపోతే చేతిలో పౌరున్న ఏ పోరం బోకెదో అని కలిసినా కూడా జనరల్గా వాళ్ళకున్న సమస్యల గురించి చెప్పుకుంటారు ఎందుకంటే ఎంతో కష్టపడితే కానీ ఒక సీఎంని కలిసే ఆపర్చునిటీ అనేది రాదు అట్లాగే పైస్తా ఈ వ్యక్తుల దగ్గర నుంచి ఆపర్చునిటీ అంత గమ్మునైతే ఎవరికి రాదు అని అలా వచ్చినప్పుడు ఏ వర్గానికి సంబంధించిన వాళ్ళైనా నేను చిన్నపిల్లల్ని పట్టట్లేదు పాపం ఆ పిల్లలకి ఏం తెలియదు బహుశా మరి ఆ పిల్లల్ని అలా మోటివేట్ చేసిన వాళ్లకు బుద్ధి జ్ఞానం లేదా మరి ఏంటనేది నాకు తెలియదు కానీ ఎక్కడైనా నాట్ ఓన్లీ సీఎం అని కాదు ఒక ఫర్ ఎగ్జాంపుల్కి మన గ్రామ సర్పంచ్ని తీసుకుందాం వాళ్ళు గ్రామ సభలు అప్పుడప్పుడు పెడతా ఉంటారు నెలకోసారి రెండు నెలలకోసారి మూడు నెలలకోసారి వాళ్ళ సందర్భాన్ని బా వాళ్ళ లిమిట్ని బట్టి పెడతా ఉంటారు సో అట్లా పెట్టినప్పుడు జనరల్గా ఈ వార్డు మెంబర్లు కానీ లేకపోతే గ్రామంలో ఉన్న యువత కానీ గ్రామానికి సంబంధించిన పెద్దలు కానీ వీళ్ళందరూ ఆ గ్రామ సభకు అటెండ్ అయ్యి ఆ సర్పంచ్తో ముచ్చటించే విషయాలు ఏంటి మా కాలనీలో ఈ సమస్య ఉంది మా వార్డుకి ఈ ప్రాబ్లం ఉంది తర్వాత మా గల్లీలో ఇలా వీధి లైట్లు బాగాలేవు మా ఇంట్లోకి ఇలా వాటర్ రావట్లేదు మా దగ్గర కాలువలు ఇలా క్లీన్ అవ్వలేదు ఇలాంటి సమస్యలు ఏమన్నా ఉంటే చెప్పడానికి అలాంటి గ్రామ సభలు కానీ అలాంటి మీటింగ్స్ కానీ పెట్టుకుంటాం అంతేగాని గ్రామసభకు పోయి ఎంత పెద్ద ఎదవైనా సరే సర్పంచ్ నువ్వు తోపు సర్పంచ్ నువ్వు కిర్రాగు నీలాంటి సర్పంచ్ అవ్వాలి లేడు పది పదిహేను సంవత్సరాలు మళ్ళీ నువ్వే సర్పంచ్ కావాలా అని చెప్పే తింగర్ నాయాలు ఎవ్వరు ఉండరు అట్లనే సీఎం దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఎక్కడి నుంచి వచ్చారు ఏంటమ్మా అని చెప్పి అడిగినప్పుడు ఎవరైనా సార్ మా అండ్ సో నేను ఈ స్కూల్ నుంచి వచ్చాను లేకపోతే ఇక్కడ నుంచి వచ్చాను మా స్కూల్లో ఇవి బాగున్నాయి సార్ ఇవి బాగాలేదు సార్ మధ్యాహ్నం మాకు లంచ్ విషయంలో కొంచెం ఇది తక్కువైంది సార్ తర్వాత మా స్కూల్లో ఈ ఫెసిలిటీ తక్కువైంది సార్ మాకు టీచర్లు కొంచెం కొరత ఉంది సార్ లేకపోతే మాకు విద్యను ఇంకా కొంచెం మాకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నం చేయండి సార్ మాకు ఇంకా కొంచెం ఏమంటారు సిస్టమ్స్ ల్యాప్టాప్స్ ఇలాంటివి మాకు కావాలి సార్ ఇలాంటి కంప్యూటర్ క్లాసులు మాకు కావాలి సార్ లేకపోతే మాకు ఇలాంటి ఆటలు క్రీడలు ఎంకరేజ్ చేయండి సార్ లేకపోతే మాకు గ్రౌండ్ పెద్దగా విశాలంగా పెంచండి సార్ మా స్కూల్ క్లాస్ రూమ్ని ఇంకా కొంచెం విశాలంగా చేయండి సార్ మాకు కుర్చీలు చక్కగా లేవు సార్ మాకు ఇవి చక్కగా లేవు సార్ మాకు బోర్డు సరి కనపడట్లేదు సార్ అంటే మాకు ఫ్యాన్లు సరిగ్గా తిరగ ఇలాంటి ఏమైనా సమస్యలు ఉంటే చెప్పాలి కానీ ఆ సమస్యలన్నీ వదిలేసి ఒక పిల్లోడు మాట్లాడుతున్నాను ఆ పిల్లోడు మరి ఏ క్లాస్ అనేది నేను సరిగ్గా చూడలేదు కానీ ఇంగ్లీష్లోనే ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చాలా చక్కగా సార్ నేను మీకు ప్రామిస్ ఇస్తున్నాను సార్ నేను ఐఏఎస్ఓ ఐపీఎస్ఓ అయిన తర్వాత సార్ మీకు పిఏగా నేను వస్తాను సార్ అప్పటివరకు మీరు సీఎంగా ఉంటాను నాకు ప్రామిస్ చేయండి సార్ నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను అంటున్నాను ఆ పిల్లోడి వయసు ఎంత ఆడు చదివేది ఎంత ఆడికి సీఎం కురిసి ఎన్ని సంవత్సరాలు ఉంటుందన్న సంగతి ఎట్లా తెలిసింది ఈ ఎలక్షన్ వస్తే ఆయన దిగిపోతాడు ఇంకో కొత్త వ్యక్తి వస్తాడన్న సంగతి వాడికి ఎట్లా తెలిసింది ఒకవేళ వాడికి అంత నిజంగా పొలిటికల్ నాలెడ్జ్ ఉన్నోడైతే ఒకవేళ నెక్స్ట్ ఎలక్షన్లో ఓడిపోయినప్పటికీ ఆ నెక్స్ట్ ఎలక్షన్లో ఓడిపోయినప్పటికీ మనకు నాకు అంటే ఐ మీన్ ఆ పిల్లోడికి ఓటు వచ్చినప్పుడు ఆ ఓటుని జగన్మోహన్ రెడ్డి గారికి వేసి ఆయన కోసం ప్రచారం చేసి మళ్ళీ మిమ్మల్ని గెలిపించుకుంటాం సార్ నెక్స్ట్ టైం మీరు ఓడిపోయినా పర్లేదు మళ్ళీ నేను గెలిపించుకుంటానని ఎందుకు చెప్పించలేదు ఆ పిల్లోడితో ఆ పిల్లోడు ఎందుకు చెప్పలేదు ఆ పిల్లోడికి అంత ఇష్టం ఉన్నప్పుడు నాకు ఓటు వచ్చినప్పుడు నా మొదటి ఓటు మీకే ఎత్తాను సార్ మిమ్మల్ని మళ్ళీ నేను గెలిపించుకుంటాను సార్ అని కూడా చెప్పు ఉండొచ్చు కదా బాగుండేది ఇంకా అంటే చిన్నపిల్లలతోటి ఆ సీఎం కుండే ఇవన్నీ అంటే ఆయన సీఎంగా ఆయనే ఉండాలి ఆయనకు పిఏగా నేను వెళ్ళాలి ఇది ఎక్కడ దిక్కులేని లాజిక్ సార్ నాకు అర్థం కావట్లే ఇలాంటి అసలు ఇట్లా ఐడియాలు మీకు ఎట్లొత్తాయి సార్ నాకు అర్థం కాదు ఇంకో పిల్ల పిల్ల పేరు ఏం పేరు తల్లి నీ పేరు అంటే మనం మ్యాగ్ మ్యాగ్న మ్యాగ్నస్ సార్ అండి మ్యాగ్నా ఆ పిల్ల మాట్లాడుతుంటే నిజంగా నాకు మన కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు గారి అయినటువంటి మంచు లక్ష్మి గారు గుర్తొచ్చారు వాటర్ కాదది వాటర్ వాడ్ ఆర్ షుడ్ బి రోల్ అనమాట కింద పడ అదే సచ్చిందాక అన్న లెవెల్లో ఆ పిల్ల మాట్లాడుతుంటే అమెరికన్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ అంటుంది సరే మాట్లాడింది గొప్పగా మాట్లాడాలి కానీ మీరు ఇచ్చే పదిహేను వేలతోటే ప్రతి పిల్లోడి జీవితం మొత్తం ఇంకా ఎక్కడ లేని విధంగా ఆ కుటుంబం బాగుపడ్డది ఆ పిల్లోలు బాగుపడ్డారు అసలు వాళ్ళకి ఎక్కడ లేని ధనవంతులు అయిపోయే ఇంకా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు ఇక సంవత్సరం మొత్తం వాళ్ళు రంది లేకుండా పదిహేను వేలతోటి తడి కూడా నెత్తినేసుకొని పడుకోవచ్చు ఏసీ రూమ్లో అని చెప్పించడం ఏదైతుందో అది భుతో నా భవిష్యత్ ఖచ్చితంగా ఎందుకంటే ఎవరైనా సమస్యలు అసలు నాకు అర్థం కావట్లేదు ఆ పిల్లోడికి లేకపోతే ఈ పిల్లకు నేను ఒక చిన్న అర్థమయ్యే విధంగానే చెప్తాను నేను ఎక్కువ పెద్దగా సాగదీసి చెప్తాను కానీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయనే ఎందుకు ఉండాలి బాబు నీకు నువ్వు ఐఏఎస్ నువ్వు ఇప్పుడు పద పదవ తరగతి అనుకుంటా నీ అంటారు తర్వాత నీ డిగ్రీ తర్వాత ఇంకేందో మరి ఐఏఎస్ అంటారు ఐపీఎస్ అంటారు మరి దానికి ఏ కోర్సులు చేస్తారో అది ఎన్నెన్ని సంవత్సరాలు చదువుతారో నాకు తెలియదు మరి అదంతా చదివి నువ్వు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసి నువ్వు పాస్ అయ్యి రిజల్ట్ వచ్చి నువ్వు మళ్ళీ సీటు కొట్టి తర్వాత నువ్వు అప్పుడు ఈయన కింద పిఏగా జాయిన్ అయ్యిందాక నీకు ఈయనే ఉండాలా ఏం హామీలు నెరవేర్చిండని బాబు నాకు అర్థం కావట్లా ఓసారి మీ ఇంట్లోకి వెళ్ళి మీ అమ్మ అడుగు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట తప్పకుండా ఏవేవి నెరవేర్చారు ఎలక్షన్ దగ్గరకు వచ్చిన తర్వాత ప్రతి గవర్నమెంట్ ఉద్యోగుడికి నాది బాధ్యత నాది పూచి నాది హామీ వచ్చిన వారం రోజుల్లోనే మీకు సిపిఎస్ని రద్దు చేపిస్తానన్నారు ఆ హామీ నెరవేర్చాడని ఆయన నీకు దగ్గర దగ్గర పది పదిహేను సంవత్సరాలు నువ్వు ఐపీఎస్ పాస్ అయ్యి వచ్చేదాకా నీకు ఆయన సీఎం సీట్లో ఉండాలి అట్లనే ప్రతి అక్కమ్మకు ప్రతి చెక్కమ్మకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి ఆడపడుచుకు నేను ఒకటే మాటిస్తాను సంపూర్ణ మతిపన నిషేధం నేను చేస్తానని చెప్పడం తర్వాత ఆ హామీ నెరవేర్చాడని ఆయన మీకు అధికారంలో మళ్ళీ ఆయన కొనసాగాలంటున్నారా మీరు తర్వాత ప్రతి సంవత్సరం ఉద్యోగ కొత్త ఉద్యోగ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం ఆరు లక్షల ఉద్యోగాలు ఇస్తా ఉన్నందుకు ఉద్యోగాలు ఇచ్చినందుకు మీకు ఆయన సీఎంగా కొనసాగాల మీకోసం ప్రత్యేక హోదా తీసుకొచ్చినందుకు సీఎంగా కొనసాగాల అసలు దేనికి సాగాలి నాకు అర్థం కావట్లేదు మీకు విశాఖపట్నానికి ర రైల్వే జోన్ తీసుకొస్తానని తీసుకొని రానందుకు మీకు కొనసాగాల అమరావతిని పూర్తి చేయనందుకు మీకు కొనసాగాల పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి చేయనందుకు మీకు కొనసాగాల అసలు ఏం బొడిసిండు ఇలాంటి పిల్లలతోని అంటే పవన్ కళ్యాణ్ రైతులకు ఆయన సొంత డబ్బులు ముప్పై కోట్ల రూపాయలని రైతులందరికీ కౌలు రైతులకి కనీసం రా బాబు చిన్నపిల్లలు మీరు మ్యా మ్యాగ్న అయితేనేమి అట్లాగే ఈ బాండం బాబు ఈ మరి ఆ బాబు పేరు ఏం నాకు తెలీదు అదే ఐఏఎస్ ఐపీఎస్ అయిన తర్వాత వస్తానన్నాడు కదా ఆ బాబు పేరు ఆ బాబు కాదమ్మా మీరు ఇన్ని చూస్తున్నారు ఇన్ని అమ్మఒడి అంటున్నారు ఇన్ని నాన్నవాడి అంటున్నారు ఇన్ని అంటున్నారు కదా మీరు పవన్ కళ్యాణ్ అయిన సొంత డబ్బులో ముప్పై కోట్ల రూపాయలని రైతుల కోసం ప్రతి కుటుంబానికి ఇస్తా ఉంటే ఈ పెద్ద మనిషి ఏమన్నాడు పట్టా బుక్ ఉండి ఆ కుటుంబానికి ఏడు లక్షలందని కుటుంబం ఏదన్నా ఉంటే ఒక కుటుంబాన్ని చూపించలేకపోయాడు ఈ పెద్ద మనిషి దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ అన్నాడు అంటే కవులు రైతులకు ఎక్కడన్నా పట్టా బుక్ ఉంటుందా ఇంత బుర తక్కువే నేను ఎక్కడ చూసిందా అసలు ఎవరైనా చూస్తారా మీకున్న మినిమం నాలెడ్జ్ కూడా దట్ మ్యా మ్యాగ్న అయితేనేమి బాండ్ బాబు అయితేనేమి కానీ మీ ఇద్దరికి ఒక చిన్నపాటి మినిమం నాలెడ్జ్ కూడా అంత పెద్ద హోదాలో ఉన్న మనిషికి లేదు అసలు కౌలు రైతులకు అనేది పట్టా పాస్బుక్ ఉండదు ఎందుకంటే భూమికి సంబంధించిన యజమానికి ఉంటుంది పట్టా పాస్బుక్ ఎన్నకరాల భూమి ఉందనేది దాని మీద పట్టాబుక్ మీద ఉంటుంది అసలు ఈ భూమే లేదు వీడికి పట్టాబుక్ ఎడ్డి నుంచి వస్తుంది కౌలు రైతుకు మరి కౌలు రైతులకే కదా పవన్ కళ్యాణ్ ఇచ్చేది నిజంగా సార్ మీకు ఇలాంటి ఐడియాలు మొత్తం బీహార్ తండా లేకపోతే ఇంకేమన్నా కొత్తగా బుర్రత కోడ్ని పక్కన వచ్చాడో తెలియదు కానీ నీ పక్కనే ఉండి నీకు బొంద తీసి బొంద పెడతారు సార్ నేను మాత్రం దయచేసి ఇది గమనించండి ఇలాంటి పబ్లిసిటీ స్టంట్లు మానేయండి నిజంగా మీరు ఆ మీటింగ్ కండక్ట్ చేసినందుకు ఆ పిల్లలతోటి సార్ మాకు ఇది ప్రాబ్లం ఉంది ఇది ప్రాబ్లం ఉంది అన్నప్పుడు మీరు వెంటనే ఇది చేపించేస్తా అని మీరు సంతకాలు అక్కడ అక్కడికక్కడ పెట్టుంటే మాత్రం దీనిమ్మ నెక్స్ట్ లెవెల్ ఉండేది అంటే మీరు అనవచ్చు ఇప్పుడు ఆ పిల్లలకు ఏ సమస్య లేదు కాబట్టి వాళ్ళు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చారు ఏ సమస్య లేనప్పుడు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు సార్ అది మీ మినిమం రెస్పాన్సిబిలిటీ అది మీ బాధ్యత దానికి థ్యాంక్స్ ఎవరు చెప్పరు సార్ పైగా మీ దగ్గరకు ఎవరు థ్యాంక్స్ చెప్పకూడదు ఇది మీరు మీకు మీరుగా దాన్ని సెల్ఫ్ డబ్బా కొట్టించుకున్నట్టు ఉంటుంది మీరు రప్పించుకొని మీ ఆఫీస్కి రప్పించుకొని ఆడ ఊసబెట్టుకొని వాళ్ళతోటి మీరు థ్యాంక్ యూ జయ హింద్